రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అందు చేస్తున్న సామాజిక పింఛన్ నగదు పెంచి అందజేస్తుండటంతో ప్రతి ఇంట్లో ముందస్తు సంక్రాంతి పండుగ వచ్చిందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000 రూపాయల పెంపు ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన మారుపాడులో నిర్వహించిన కార్యక్రమానికి మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్త్రీ విద్య కోసం, అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని, అందులో భాగంగానే పింఛన్ నగదును పెంచుకుంటూ పోతూ జనవరి నెల నుంచి 3,000 రూపాయల పింఛన్ను అందజేస్తున్నారని, సామాజిక పింఛన్లను అందుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసాని అందిస్తుందని పేర్కొన్నారు. మనకి సంక్రాంతి పండుగ కొంచెం ముందే వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ అందరికీ పెన్షన్ ఇచ్చే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇంతమంది పెద్దలకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ అందరికీ ఒకే రోజు ఎవరిని అడగకుండా మన ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం పెట్టిన మన ముఖ్యమంత్రి గారికి నిజంగా విశేషం. మేము గర్భ గర్భ తిరిగేటప్పుడు ప్రతి ఇంట్లో ఆ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళంతా చెప్పేటప్పుడు మనకు బాగా తెలిసి వచ్చింది. ఈ పెన్షన్ అనేది అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు, కానీ ఆ విధానం అనేది మీరందరూ కొంచెం గుర్తు తెచ్చుకోవాలి. ముందు ఏ విధంగా పెన్షన్ ఇచ్చారు, 4 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మార్చారు కొంచెం గుర్తు చేసుకోవాలి. కొంతమంది పెద్దలు చెప్పారు ముందైతే పంచాయతీకి 5 కేటాయించేసి ఆ 5 కూడా అక్కడ ఉండే స్థానిక నాయకులకి కొంచెం వాళ్ళ విధానం బట్టి ఆ 5 మందికి ఇవ్వడం, ఆ 5 మందిలో ఏమైనా చనిపోతే వేరే ఒక్కరిని మళ్ళీ ఆ లిస్టులో యాడ్ చేయడం, ఆ విధంగా రకరకాలుగా జరిగాయి దాదాపు 20 సంవత్సరాలు. అప్పుడు మన వైఎస్ఆర్ గారు వచ్చేప్పుడు ముందుగా దాన్ని గౌరవంగా 200 రూపాయలు చేశారు. ఆయన మరణించిన తర్వాత మీ అందరికీ తెలిసి ఏం జరిగిందో, మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు మీ అందరితో ఏ విధంగా ఆడుకున్నారు. పోయిన ప్రభుత్వం అయితే ఒక జన్మభూమి కమిటీ అని తయారు చేశారు, మనందరూ గుర్తుందా లేదా, లేకపోతే టైం ఎక్కువైపోయింది మర్చిపోయినారేమో. ఆ జన్మభూమి కమిటీ అనేది ప్రతి పంచాయతీలు వాళ్ళ ఇద్దరు నాయకుల్ని వాళ్ళ కావాల్సిన మనుషుల్ని పెట్టి మీకు పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గర పోవాలి. అప్పుడు ఆయన వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమైనా పని అన్నా చేపించుకుంటారు, లేకపోతే వచ్చి కాలం అవుతామంటారు, అవన్నీ చేయకుండా ఉంటే మీకు పెన్షన్ రావాలి. అట్లాంటి పరిస్థితి ఉండండి, ఇష్టం లేకపోతే మీకు పెన్షన్ లేదు, వాళ్ళకి ఏదైనా సేవ చేస్తే మీకు పెన్షన్ వచ్చేది. అంటే మీ హక్కు, పెన్షన్ అనే హక్కు వాళ్ళ చేతుల్లో పెట్టుకోండి. అట్లాంటి మన ముఖ్యమంత్రి గారు చూసి మీరందరూ గమనిస్తే నిజంగా ఈ రోజు కూడా మమ్మల్ని వారు కొంచెం క్షమించారు, ఎందుకంటే ఈ కార్యక్రమం యాక్చువల్ గా వాలంటీర్ వచ్చి మీ ఇంట్లో ఇవ్వాలి. కానీ ఈ రోజు మీ అందరిని ఇక్కడ ఎందుకు పిలిచామంటే చాలా మందికి ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి, మొదటిసారి పెన్షన్ వస్తుంది కాబట్టి మీ అందరి సంతోషం కూడా చూడాలని చెప్పి ఈ రోజు ఈ చిన్న ఫంక్షన్ కూడా ఆర్గనైజ్ చేసి మన ముఖ్యమంత్రి గారు వచ్చే పెద్ద కార్యక్రమం కాకినాడలో చేస్తున్నారు, ఆయన చెప్పే సూచనలు కూడా మీకు కూడా వినిపిద్దామని చెప్పి ఈరోజు ఫంక్షన్ పెట్టారు. మీరందరూ గమనించారు మీ ఊళ్ళో ఎవరన్నా మహిళలు మాయమయ్యారా, అది కూడా వాలంటీర్ వల్ల మాయమయ్యారా, దాని తర్వాత వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారంట, ఈ విధంగా ఆరోపణలు చేస్తే రేపు వాళ్ళకి ఏమన్నా తీయడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఈ పెట్టిన వ్యవస్థను తీసేసి మళ్ళీ పాత కాలంలో మీ మీద ఆ హక్కు, మీ హక్కు అంతా తీసేసి మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టే మీ పెన్షన్ వచ్చేటట్టు తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఈ మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. 4 ఏళ్ళు ప్రతి నెల వస్తుంది కాబట్టి సూర్యుడు ఏ విధంగా వస్తాడో పోతుంది అదే విధంగా మన పెన్షన్ వస్తుందని చెప్పి మర్చిపోయినారు అనుకోండి పాత గతం, ఆ ఇబ్బందులు పడతారని చెప్పి మీ అందరికీ ఈరోజు గుర్తు చేస్తుంది. తప్పకుండా ఈ వచ్చే 3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది, ఆ ఎలక్షన్ లో మీరందరూ గుర్తు చేసుకొని పాత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, పేదరికం ఏ విధంగా తీయాలని చర్యలు తీసుకున్నారు మీరందరూ ఆలోచించుకోండి.
మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పథకం గాని ఏం చేసినా గాని ఉదారంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కాదు. మన ఈ వ్యవస్థని ముందుకు సాగాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని సీఎంగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను.